రీజన్తో చెప్పనవసరం లేదు. తమ అభిమాన స్టార్ హీరోలు కనిపిస్తే నటిస్తే అభిమానులకు అదొక కన్నుల పండుగ. ఒక రకంగా పెరిగిపోతున్న ఫ్యాన్స్ వాటిని మరి ఆపుతాయి ఈ మల్టీస్టార్ మూవీస్. గతంలోనూ కూడా మనం చాలా మల్టీస్టార్ మూవీస్ని చూసుంటాం. అలాగే ఇప్పుడు కూడా రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ ట్రిపుల్ ఆర్ లాంటి భారీ మల్టీస్టార్ మూవీలు తీస్తున్నప్పటికీ టాలీవుడ్లో ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది మాత్రం పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబుల కాంబినేషన్. ఈ మల్టీస్టారర్ ఎప్పుడు వస్తుందా అనేదే. అయితే ఇప్పట్లో ఆ కాంబినేషన్లో సినిమా రావడం మాత్రం చాలా చాలా అసాధ్యమైనటువంటి కామెంట్స్ బాగానే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక తమిళ దర్శకుడు మాత్రం ఈ ఇద్దరు టాప్ హీరోలతోనూ తాను సినిమా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అంటూ తన మాటల్ని చెప్తూ ఉన్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకట్ ప్రభు. ఇక నాజిక్తో గ్యాంబ్లర్, సూర్య, రాక్షసుడు వంటి చిత్రాలను తెరకెక్కించారు. మరి వెంకట్ ప్రభు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి తమ్ముడి కొడుకు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయనకు ఒక ప్రశ్న ఎదురైంది. రాజమౌళి, రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ ఆర్ సినిమాని తీస్తూ ఉన్నారు, మరి నీకు అలాంటి ఒక మల్టీస్టార్ సినిమా చేసే అవకాశం వస్తే టాలీవుడ్లో మీరు చేస్తారా అని అక్కడ హోస్ట్ ప్రశ్నించగా, టాలీవుడ్లో మల్టీస్టార్స్ చేయాల్సి వస్తే మహేష్ పవన్తో తీస్తాను అంటూ సమాధానమిచ్చారు. ఇద్దరిని కలిసి కథ చెప్పి ఒప్పించాలని కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు, అలాగే అందుకు తగినట్టే సినిమా కథను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి హీరోగా మహేష్ అయితే రాజమౌళితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పవన్ మహేష్లు కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉన్నా, ఇప్పటికే సగం ఫేడ్అవుట్ అయిపోయిన వెంకట ప్రభు వంటి దర్శకుడితో మరి చేసే ఛాన్స్ అయితే దాదాపు లేదు. కాబట్టి ఇది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమ తమ కమిట్మెంట్లతో చాలా చాలా బిజీగా ఉన్నారు. పైగా వీళ్ళతో మల్టీస్టార్ మూవీ అంటే అది ఇక ఒక కళ మాత్రమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి కనుక మనం వచ్చినట్లయితే పవన్ సర్కారి వారి పాట అంటూ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ వకీల్ సాబ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి రిలీజ్కి సిద్ధమవుతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.